కొండపల్లి వినోద్ గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆ బి సరిత అనేటువంటి అమ్మాయికి మాకు సంబంధమే లేదు, ఆమె ఎవరో మాకు తెలియదు, తీన్మార్ మల్లన మా పైన తప్పుడు ఆరోపణ చేసిండని చెప్పి చెప్తా ఉన్నాడు. బోయిన్పల్లి వినోద్ గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఆమె నీ బంధువా కాదా? రండి మాట్లాడదాం. ఆమె నీ బంధు బి సరిత అనేట ఆమె నీ బంధువా కాదా? ఆ బి సరిత భర్త పేరు పూర్ణచందర్ రావు, వాళ్ళది పోతుగల్ విలేజు, సిరిసిల్ల పక్కన ఉన్నటువంటి విలేజు, కేసీఆర్ మేనల్లుడి భార్య. ఇప్పటికి కూడా చెప్తున్నా, నీకు బంధువా కాదా చెప్పు ఈ మాట ఒకటి. నీ ఎందుకంటే నీతో కాదు ఇక నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టవు దీని మీద, కానీ ఎందుకంటే ఆధార్ కార్డుల కార్డుకెళ్ళి ఉన్నాయి నా దగ్గర ఆధార్ కార్డులు. ఇగో ఇక్కడ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఉద్యోగానికి రాకుండా హాజరు, దాంతో జెన్కోలో జీతం 6.5 ఏళ్లలో మొత్తం 54 లక్షలు మేసిండ్రు, మాజీ సీఎం మేనల్లుడి భార్య ఉద్యోగంలో కొత్త కోణము. ఎస్, ఇగో ఇది ఇట్లా ఉంటే ఇగో మీరు చేసిన పెంటన్ తినలే ఉంది ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇవి. ఇక అదే 2018లో జరిగినటువంటి ఎన్పిటిసిఎల్ ఎగ్జామ్లో ఒకరికి 29 మార్కులు వచ్చినాయి, సేమ్ 3 ఏళ్ల తర్వాత 42 మార్కులు వచ్చినాయి, అదే 3 నెలల తర్వాత 97 మార్కులు వచ్చినాయి మళ్ళా. ఈ అయితే ఈ ఈ పిల్లగానికి చదివే రాదని ఈ పిల్లగాని క్లాస్మేట్ ఇగో ఈ లెక్కలన్నీ బయట పెడతా ఉన్నాడు. ఎట్లా వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అంటే ఇగో ఉంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్నడు కూడా క్వాలిఫై కాదు, అంతకుముందు 4 సార్లు రాసిండు, ఇన్నడు కూడా క్వాలిఫై కూడా కాదు మినిమం. ఇక ఒక్క నిమిషం ఇప్పుడే పంపిస్తా మీకు. దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోయి పేద పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబం వాళ్ళకు కలవకుండా సందీప్ రావు అని గోపాలరావు, మొయినికుంట ముస్తాబాద్ పెదనాన్న కొడుకు గోపాలరావు, గోపాలరావు కొడుకు సందీప్ రావు. ఈ సందీప్ రావును 2015లో కేటీఆర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ సెక్రటేరియట్ ఈజీఎస్ లో ఉద్యోగం పెట్టిండ్రు. ఈయన కూడా రెగ్యులర్ గా ఓడు రోజు ఫేస్బుక్ లో కాంగ్రెస్ మీద పోస్టులు పెట్టడం ఇతని డ్యూటీ. అప్పట్లో రాష్ట్ర సర్పంచుల మీటింగ్ లో కేటీఆర్ గారు మా పిన్ని గోపాల్ బాబాయ్ అని మాట్లాడిన చూడండి, ఆ గోపాల్ బాబాయ్ కొడుకే ఈ సందీప్ రావు. ఈయన ఫేస్బుక్ లో చూస్తే అన్ని తెలుస్తాయి. వీడు జీతం సర్కార్ జీతం తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద పోస్టులు పెడతాడు. కలవకుండా సందీప్ రావు ఇగో వీని పనే ఇది. ఈ రకంగా ఈ సందీప్ రావు అని అంటున్న వ్యవహారం ఈయనకెట్లా ఉద్యోగం వచ్చింది, వీని డ్యూటీ లేని, వీని విధి లేని. ఇంకొకటి ఇగో ఎవరైతే వెన్నమనేని పూర్ణచందర్ రావు ఉన్నాడో, వెన్నమనేని పూర్ణచందర్ రావు భార్యకే దొడ్డిదారిలో ఎస్ ఏ ఎగ్జామ్ రాయకుండా మీరు ఏ ఉద్యోగం ఇచ్చినారు, భర్తకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఆధార్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆమె కూడా ఆమెది కూడా కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా బోయిన్పల్లి వినోద్ గారు ఇంకేమైనా కావాలంటే మూసుకొని సపరేట్గా కూర్చో, నాతో గోక్కోకు.